రీసెంట్లీ రెనాల్ట్ వాళ్ళు ఫ్లాగ్షిప్ ఎస్యూవి అయిన డస్టర్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో అన్వీల్ చేశారు. ఇందులో కొత్తగా మోడర్న్ ఎక్స్టీరియర్ డిజైన్తో పాటు బ్రాండ్ న్యూ ఇంటీరియర్ ఫీచర్స్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. దీనితో పాటు ఫారిన్లో హైబ్రిడ్ డస్టర్ విత్ 4x4 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఈ అన్ని ఫీచర్స్ ఇండియా మోడల్లో వస్తుందా లేదా తెలుసుకోవడానికి వీడియో కంప్లీట్గా చూడండి. అలాగే మీకు డస్టర్ కార్ ఎలా అనిపిస్తుందో కమెంట్లో చెప్పండి. మొదటికి ఎక్స్టీరియర్. కొత్త డస్టర్ ఎక్స్టీరియర్ డిజైన్ చాలానే చేంజ్ అయ్యింది అని చెప్పాలి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్లో మీకు ప్యారలల్గా ఉన్న గ్రిల్ డిజైన్తో పాటు ఫుల్ ఎల్ఈడి హెడ్లైట్స్ అండ్ డిఆర్ఎల్ దొరుకుతుంది. దీనితో పాటు బ్యాక్ సైడ్లో స్పోర్టియర్గా ఉన్న రూఫ్ డిజైన్ అండ్ వై షేప్లో ఉన్న టైల్లైట్స్ ఆఫర్ చేస్తున్నారు. సైడ్ ప్రొఫైల్లో మీకు సేమ్ పాత డస్టర్ ఫీల్ ఉన్నా కూడా డిజైన్ చాలానే మార్చారు. కొత్త అలాయ్ వీల్స్తో పాటు హిడెన్ బ్యాక్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇంకా ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే ఇంటీరియర్ని కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు. కొత్త కారులో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫుల్ 10-inch టచ్ స్క్రీన్ సిస్టమ్తో పాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్లో ఉన్న వై షేప్ ఇక్కడ కూడా ఏసీ వెంట్స్లో ప్లేస్ చేశారు. ఈ ఇంటీరియర్ పాత డస్టర్ ఇంటీరియర్కి కంపేర్ చేస్తే చాలానే పెద్ద అప్డేట్ అని చెప్పాలి. ఇంకా ఫైనల్గా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ని చూసుకుంటే ఈ కార్లో మీకు 1.5 liter పెట్రోల్ ఇంజిన్ని ఆఫర్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ కార్కి హైబ్రిడ్ ఇంజిన్ అండ్ ఆల్సో ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ కార్గా చేంజ్ చేసే ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఇండియాకి మాత్రం జస్ట్ పెట్రోల్ ఇంజిన్లో అవైలబుల్గా ఉంటుంది అంతే. సో ఇది డస్టర్ గురించి ఉన్న కంప్లీట్ డీటెయిల్స్. మీకు కొత్త డస్టర్ ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.